నన్నపే నరేందర్ గారి ఆధ్వర్యంలో మాత్రం మంచిగా జరుగుతుందన్న. ఇప్పుడు బస్ స్టాండ్ కూడా వస్తుంది, కలెక్టర్ ఆఫీస్ కూడా వస్తుంది, రోడ్లు కూడా మనకు అన్ని రోడ్లు కూడా మంచిగానే పడతాయి అన్న. మంచిగానే చేస్తాడు పని. ఎమ్మెల్యే ఇచ్చిన హామీలలో గవర్నమెంట్ కేసీఆర్ ఇచ్చిన హామీల పరంగా చేసుకుంటా పోయింది అన్న. ఇక్కడ ఇప్పుడు గుడిసెలు వేసుకున్న పట్టాలు వాళ్లకు పట్టాలు ఇస్తానని చెప్పి పట్టాలు కూడా పంచిండు, పట్టాలు కూడా ఇస్తాడు. ఇప్పుడు మంచిగానే పని చేస్తాడు ఎమ్మెల్యే. బస్తానికి నరేందర్ పర్వాలే అన్న. నిరుద్యోగులు ఎన్నో సంవత్సరాలు చదువుతూ చదువుతూ ఉంటే పేపర్ అమ్ముకొని ఈ టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చినా కానీ దరిద్రం. ఈ తల్లిదండ్రులు అయినా కానీ కొంచెం ఆలోచించుకోవాలి. ఎందుకనంటే మా పిల్లలు ఎట్లున్నారు, ఇవాళ ఏ పొజిషన్లు ఉన్నారు, అసలు ఏం చేస్తున్నారు, అసలు ఇట్లా కావడానికి గల కారణం ఏంది? ఇట్లా రోడ్డు పైన వస్తే 10 బెల్ట్ షాపులా పడుతున్నాయి, దానికల కారణం ఏంది? నా కొడుకు ఏం చేస్తున్నాడు, నా బిడ్డ ఏం చేస్తుంది, వాళ్ళకి ఏమవుతుంది, అవన్నీ ఆలోచించుకోవాలి. ఇంకా టీఆర్ఎస్ అనేది చాలా కష్టం అండి, కొంచెం ఆలోచించుకోండి. కాకపోతే కాంగ్రెసా లేకపోతే బీజేపీ ఏదో ఒకటి చూజ్ చేసుకోవాలి. ఇంకా బీఆర్ఎస్ ఇంకా ఇదే ఇంకోళ్ళు వస్తారు కావచ్చు, వాళ్ళు ఇంకా బాగా వస్తారు కావచ్చు. ఒక్కటే కళ్యాణ లక్ష్మి అని చెప్పిండు, రెండు సంవత్సరాలు అవుతుంది ఇంతవరకు రానే రాలేదు కళ్యాణ లక్ష్మి కానీ. ఇంకా ఈ నిరుద్యోగృతి ఏమైంది అసలు? గింత ఒక్క పైసా కాదు, బర్రెలు అమ్ముకొని భూములు అమ్ముకొని చదువుకుంటారు ఒక్కొక్కడు, పేపర్ ఏమో అమ్ముకొని వాళ్ళు అడ్జేస్తున్నారు. ఇంకా లిక్కర్ స్కామ్ అదైపోయింది, దానికంతా ఏమైంది? యూత్ కూడా మార్పు కోరుకుంటుంది ఖచ్చితంగా, తల్లిదండ్రులు అంటే వాళ్ళు కూడా మార్పు కోరుకోవాలి ఖచ్చితంగా. బీజేపీ కాంగ్రెస్ గంత రెండిట్లో ఏదో ఒకటి ఉండాలి. ఏ పార్టీ కాంగ్రెస్ అంటారు, బీజేపీ అంటారు, ఇక సరే అనుకుంటాను కాంగ్రెస్ చేస్తే మళ్ళీ మంచిగా అవుతుంది పోతుంది అంటాను. మరి ఇప్పుడు ముసలకు వృధా పింఛన్ అని ఇస్తాడు, అవి ఎక్కడి మనల్ని కొట్టి మనకే పెడతాడు, ఉప్పులు పప్పులు నూనె అని పెంచుతాడు, ఇడి కొట్టి ఆడు పెడతాడు. చదువుకున్న పిల్లలకు అందరికి జాబులు ఇస్తా, తెలంగాణలో అందరికీ జాబులు వస్తాయి కంపల్సరీ అన్నాడు. ప్రమాణాలు ఈమానాలు అని చేసిండు, ఏది లేదు. కళ్యాణ లక్ష్మి అంటాడు, కళ్యాణ లక్ష్మి ఒక్కలో పెళ్ళి అయితే 2 సంవత్సరాలు పడుతుంది అది రావడానికి. పిల్లలు చదువుకున్న వాళ్ళు ఎంత ఆగో మార్కెట్లో కూరగాయలు అమ్ముతాండ్రు ఒక్కొక్కరు జాబులు లేక చదువుకొని. కనుక కాంగ్రెసే రావాలి చాలు, కదా టీఆర్ఎస్ వచ్చి వచ్చిన కాడి చాలు, పనులు చేసిన కాడికి కూడా ఇక చాలు, అందరికీ ఇక మనసు ఇరిగిపోయింది. అప్పుడు ఏం చేయలేదు, ఇప్పుడు ఏం చేయలేదు, దరిదాపుగా ఒక 10 సంవత్సరాల నుంచి అయితే అభివృద్ధి అనేది అయితే అవ్వలేదు. సార్ మళ్ళీసారి కేసీఆర్ ప్రభుత్వం వస్తే కొద్దిగా నియంత్రణ ధోరణి పెరిగే అవకాశం ఉంది మళ్ళీసారి వస్తే. తెలంగాణ ప్రభుత్వం వచ్చే కానీ భూ కబ్జాలు ఎమ్మెల్యేలు అనేటువంటి వాళ్ళు మొత్తం కబ్జాలకు గురి చేసి మొత్తం తెలంగాణ మొత్తం ఆన్ చేస్తారు. దీనివల్ల సెంట్రల్లో బీజేపీ రావాలి, ఇక్కడ కూడా బీజేపీ రావాలని కోరుకుంటాం. కొన్ని రోజులలో కాంగ్రెస్ ప్రభుత్వంలో కొన్ని మంచి పనులు అయినాయి, టీఎస్ ప్రభుత్వం అయితే ఏ మంచి పని కాలే. ఏమైనా పింఛన్ ఇస్తాడు, పింఛన్ అంటే మా దగ్గర నుంచి తీసుకొచ్చి వాళ్ళే పెడతారు. ప్రతి దానికి రేటు పోయింది, కరెంటు బిల్లు బాగా 70 రూపాయలు వచ్చేది మాకు, ఇప్పుడు ఎంత వస్తుంది? 250-300 రూపాయలు వస్తుంది. దానికి ఈ సంవత్సరం టీఎస్ ప్రభుత్వం రావద్దు. ఉద్యమం చేసినాం అందరం కాదు, కొట్లాడారు దేశం అందరూ తెచ్చుకున్నారు. పేదోని గురించా, ఉన్నోళ్ళ గురించా? రైతు బంధు ఇచ్చిండు, ఎవరి గురించి ఇస్తాను? 1000 కోట్లు మల్లారెడ్డి అసలు వాళ్ళకి వచ్చే మందికి ఉన్నాయి భూములు, ఎవరికైనా పేదోనికి ఎకరం భూమి ఉందా? పారబట్టుకొని పని చేసుకోనికి ఏమి ఇస్తాడు? దళిత బంధు ఇస్తాడా? దళితులకు ఎవరికి ఇచ్చిండు? అలా కమిషన్లేనా? ఇలా హైదరాబాద్ కాదు, వరంగల్ కాదు, ఎక్కడైనా రాష్ట్రంలో ఎకరం భూమి లేకుండా కూడా కేసీఆర్ మొత్తం అమ్మేస్తాడు. మళ్ళీ వస్తా మాత్రమే పేదోన్ని ఇంకా అడుగు దక్కుతాడు. కేసీఆర్ చేసింది ఈ విధంగా పరిపాలన చేస్తాడు అనుకోలే, వేరే చేస్తాడు అనుకున్నాం. కానీ ఇంత అభివృద్ధి గింత ఘోరంగా చేస్తాడని ఎవడు ఊహించలేదు.